వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల మా లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు చేరుతాయి. సప్త చిరంజీవులు అంటే ఏడుగురు చిరకాలం జీవించేవారు అని అర్థం. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాస మహర్షి, కృపాచార్యుడు, విభీషణుడు, హనుమంతుడు, పరశురాముడు, వీరు సప్త చిరంజీవులుగా పురాణాలు చెప్తాయి. ఈ ఏడుగురు సప్త చిరంజీవులు ఎలా అయ్యారు, వారి కథ ఏమిటి, వారి జీవితాల వెనుక మనం ఇంతవరకు విని ఉన్న రహస్యాలు, విని ఉండని రహస్యాలు ఏమైనా ఉంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంచ విభీషణ కృప పరశురామచ్చ సప్తైతే చిరంజీవన సప్తైతాన్ సంస్మరణేన్ నిత్యం మార్కండేయ యథాష్టమం జీవేద్వర్ష శతం ప్రాజ్ఞ అపమృత్యు వివర్జిత అని ఒక శ్లోకం ఉంది. దీని అర్థం ఏమిటంటే అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, వీరు చిరంజీవులు. మార్కండేయ మహర్షితో కలిసి 8 మంది. వీరిని ప్రతినిత్యం స్మరిస్తే సర్వరోగాలు తొలగిపోతాయి, నిండు 100 ఏళ్లు జీవిస్తారు అని అర్థం. ఈ మంత్రాన్ని పూజల్లో ఇప్పుడు కూడా పఠిస్తూ ఉంటారు. ఈ శ్లోకాన్ని అనుసరించి ఒక్కొక్కరి కథను మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా అశ్వత్థామ. అశ్వత్థామ ద్రోణాచార్య కృపిల కుమారుడు. ద్రోణాచార్య కృపిల వివాహం జరిగాక చాలా కాలం సంతానం కలగలేదు. సంతానం కోసం ద్రోణుడు మహాశివునికై చాలా కాలం కఠోరమైన తపస్సు చేశాడు. చివరికి మహాశివుడు ప్రత్యక్షం అయ్యాడు. అప్పుడు ద్రోణుడు శివునిలాంటి శక్తివంతుడైన కుమారుడు కావాలని కోరుకుంటాడు. శివుడు తదాస్తు చెప్పి అంతర్ధానం అవుతాడు. తర్వాత మహాశివుని 11 రుద్రాంశంలో ఒక అంశగా అశ్వత్థామ జన్మిస్తాడు. పుట్టుకతోనే అతని నుదుటిపై ఒక రత్నంతో పుడతాడు. దాని పేరు సిరాన్ రత్న. శివునికి 3వ కన్ను ఎలా జ్ఞానానికి గుర్తో ఈ రత్నం కూడా అలాంటిదే. సిరాన్ రత్న ఉండటం వల్ల ఆకలి, దప్పిక, అలసటలు ఉండవు. దెయ్యం భయం, పాముల భయం, విష కీటకాల భయం, ఓటమి భయం, చావు భయం ఉండవు. అతను పుట్టగానే ఉచ్చైశ్రవంలా సకిలిస్తాడట. కనుక అతనికి అశ్వత్థామ అని పేరు పెట్టారు. ఇతను రుద్రుని అంశ. రుద్రుడు విధ్వంసానికి ప్రతిరూపం. కనుక అశ్వత్థామలో విపరీతమైన కోపం, అసహనం ఉంటాయి. కౌరవ పాండవులతో పాటు తండ్రి వద్ద విద్యాభ్యాసాలు, విలువిద్యా పాండిత్యం సాధిస్తాడు. హస్తినాపుర సామ్రాజ్యంలోని మహారథులలో ఒకడిగా తయారవుతాడు. 3 లోకాలు భస్మం చేయగల భయంకరమైన అస్త్రాలు ఎన్నో ఆయన వద్ద ఉంటాయి. మహారథి అంటే ఒంటి చేతితో 60,000 మందిని అంతం చేయగల వీరుడు అని అర్థం. ఇతను మహా గొప్ప శివభక్తుడు. నిత్యం శివుడిని పూజిస్తాడు. శివుడు ఎప్పుడూ అతనిపై అనుగ్రహం కలిగి ఉంటాడు. హస్తినాపుర సామ్రాజ్యం చాలా విశాలమైనది. కాని అక్కడ కౌరవ పాండవులకు నడుమ తీవ్ర విభేదాలున్నాయి. దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు. పాండవులను కపటజూదంలో ఓడించి అడవులకు పంపిస్తాడు. ద్రౌపదిని నిండు కొలువులో వస్త్రాపహరణం చేయిస్తాడు. హస్తిన ఉప్పు తిన్నందుకు ద్రోణాచార్య, కృపాచార్య, బాలీక, భూరిశ్రవ లాంటి మహామహులు దుర్యోధనుడి పక్షం వహిస్తారు. తండ్రిని, మామని అనుసరించి అశ్వత్థామ కూడా దుర్యోధనుడి పక్షాన్నే ఉంటాడు. కాని ద్రౌపదీదేవికి జరిగిన అవమానానికి తీవ్రంగా బాధపడతాడు అశ్వత్థామ. పాండవులకు జరిగిన అన్యాయానికి కూడా అతను బాధపడతాడు. ఇతను ధర్మరాజుకు, భీమసేనునికి మంచి మిత్రుడు. వారితో ఎంతో ప్రేమగా ఉంటాడు. కాని అర్జునుడు అంటే మాత్రం గిట్టదు. ఎందుకంటే అతను విలువిద్యలో తనను మించిన వాడన్న కోపం ఉంటుంది. పాండవులతో యుద్ధానికి దిగుతున్నప్పుడు యుద్ధం వద్దు, పాండవుల భాగం పాండవులకు ఇవ్వటం ధర్మం అంటూ దుర్యోధనుడికి ధర్మం చెప్తాడు. కాని అతడు వినడు. యుద్ధం జరిగి తీరుతుంది. 18 రోజుల ఆ యుద్ధంలో అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ, పాండవులు మరికొందరు తప్ప మిగతా వారంతా అంతమవుతారు. ఈ అంతటికీ కూడా అశ్వత్థామ ఎలాంటి బాధ పడడు. కాని ద్రుపదుని కొడుకు దృష్టద్యుమ్నుడు తన తండ్రి తపస్సమాధిలో ఉన్న వేళ కత్తితో తల నరికి చంపుతాడు. మరొకటి, భీమసేనుడు గదాయుద్ధ నియమాలకు విరుద్ధంగా దుర్యోధనుడి నాభి కింది భాగంలో కొట్టి పడేస్తాడు. ఈ 2 సంఘటనలు అతడిని ఉగ్రుడిని చేశాయి, రుద్రుడిని చేశాయి. ధర్మం, అధర్మాలకు మధ్య భేదం అతనికి కనబడలేదు. పాండవులను అందరినీ చంపి
అపాండవం చేస్తానని దుర్యోధనుడికి మాట ఇస్తాడు. ఆ రోజు ఒక మర్రి చెట్టు నీడన పడుకున్న అశ్వత్థామ ఒక దృశ్యం చూస్తాడు. ఆ చెట్టుపై కొన్ని కాకులు గూళ్లు కట్టుకుని ఉన్నాయి. గూళ్లలో చిన్న పిల్లలు ఉన్నాయి. వాటి తల్లులు అక్కడ లేవు. ఆ సమయం చూసుకుని గుడ్లగూబ ఒకటి వచ్చి ఆ కాకుల పిల్లలను పొడిచి పొడిచి చంపి గూళ్లను చిందర వందర చేసి పోయింది. అది చూసి పాండవులను తాను అలాగే చేయాలనుకున్నాడు. కృతవర్మ కృపాచార్యులను వెంట తీసుకుని పాండవ శిబిరాల వద్దకు వెళ్లి నిద్రిస్తున్న ఉప పాండవులను, దృష్టద్యుమ్నుడిని, శిఖండిని, ఇంకా అనేక మంది రాజులని చంపి వారి గుడారాలను కాల్చివేసి అక్కడ నుండి వెళ్లిపోయాడు. వేరొక చోట ఉండటం వల్ల పాండవులు బ్రతికిపోతారు. శ్రీకృష్ణునితో పాటుగా అశ్వత్థామను వెంటాడుతారు. అశ్వత్థామకి అర్జునుడికి భీకర యుద్ధం జరుగుతుంది. చివరికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అడ్డుకుంటాడు. కాని అశ్వత్థామ తన బ్రహ్మాస్త్రాన్ని అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షిత్తును చంపడానికి దిశను మార్చుతాడు. కాని శ్రీకృష్ణుడు పరీక్షిత్తును రక్షిస్తాడు. చివరికి అశ్వత్థామ బంధించబడతాడు. ద్రౌపదీదేవి అతని నుదుటిపైన ఉన్న శిరాన్ రత్నాన్ని తీసుకుని వదిలివేయమంటుంది. పాండవులు అలాగే చేస్తారు. అశ్వత్థామ నుదుటి నుండి రత్నాన్ని పెకిలించి తీయగా అక్కడ పెద్దగా గాయం అవుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, బ్రాహ్మణ వంశంలో పుట్టి ఈ విధంగా నీచమైన పనికి దిగినందుకు ఇప్పటి మొదలు 3000 ఏళ్ల దాకా ఒంటి నిండా గాయాలతో, చీము నెత్తురు కారుతూ, తీరని ఆకలి దప్పికలతో జీవించదవుగాక అని శపిస్తాడు. తర్వాత అశ్వత్థామ అడవులకు వెళ్లిపోతాడు. ఇది సంక్షిప్తంగా అశ్వత్థామ కథ. ఇక అలా వెళ్లిపోయిన అశ్వత్థామ ఏమయ్యాడు, ఇప్పుడు మనం అది చూద్దాం. ఇక్కడ నిద్రించే వారిని అంత నీచంగా చంపాడు. మెలకువగా ఉన్నప్పుడు యుద్ధంలో చంపలేకపోయాడు. విపరీతమైన కోపం, అసహనం, గర్భంలోని శిశువును చంపగలిగే రాక్షసత్వం ఉన్నాయి. ఇలాంటి వాడు కల్కి అవతారానికి ఎలా సహకరిస్తాడు? తర్వాతి జన్మలో సప్తర్షుల్లో ఒకడిగా ఎలా జన్మిస్తాడు? అంత గొప్ప లక్షణం ఏముంది అతనిలో? దీనికి ఒక చిన్న క్లారిఫికేషన్. అశ్వత్థామ భారతం అంతటా అన్యాయానికి వ్యతిరేకంగానే తన గలం వినిపించాడు. కేవలం 2 సంఘటనలు అతన్ని క్రూరుడిని చేశాయి. ఒకటి తన తండ్రి ద్రోణుడి హత్య, రెండోది దుర్యోధనుడిని తొడలపై కొట్టి చంపటం. ఇతను పాండవులను ధర్మాత్ములు అనుకుంటూనే వచ్చాడు. కాని చివరికి ధర్మాధర్మాల మధ్య తేడా లేదని ఈ 2 సంఘటన వల్ల అతను అనుకున్నాడు. అందుకే అతనిలోని అహంకారాన్ని, అసహనాన్ని, దుర్మార్గాన్ని నశింపజేయడానికి కుష్టిరోగిల 3000 ఏళ్లు బతికేలా అనుగ్రహించాడు శ్రీకృష్ణుడు. అంతకాలానికి అతనిలోని చెడు నశించి తిరిగి మహా తేజస్వి అవుతాడు. అప్పుడు సప్తర్షుల్లో ఒకడు అవుతాడు. ఇక అశ్వత్థామ శివుని యొక్క రుద్రాంశ. మరి శివునికి మరణం ఉంటుందా? ఆ విధంగా కూడా అశ్వత్థామ చిరంజీవిగా ఉన్నాడు. 8వ మన్వంతరంలో అశ్వత్థామ పేరు సూర్యకాంతిగా ఉంటుందని కొన్ని పురాణాలలో ఉంది. ఇక అశ్వత్థామ బలిర్వ్యాసో శ్లోకంలోని 2వ చిరంజీవి బలిచక్రవర్తి. బలిచక్రవర్తి ఒక రాక్షసరాజు. కశ్యప ప్రజాపతికి, దితికి జన్మించిన వారంతా రాక్షసులు అవుతారు. అలాంటి రాక్షసుల్లో మొదటివారు ప్రముఖులు హిరణ్యాక్ష, హిరణ్య కశపులు. హిరణ్య కశపునికి సంహ్లాద, అనుహ్లాద, హ్లాద మరియు ప్రహ్లాద అని 4 కుమారులు. ఈ 4 ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనుడి కుమారుడు బలి. బలిచక్రవర్తి కుమారుడు బాణాసురుడు. ఇది వీరి వంశవృక్షం. బలిచక్రవర్తి గొప్ప ఉదార గుణం కలవాడు. ధర్మగుణం, దానగుణం కలవాడు. రాక్షస జాతిలో పుట్టినవాడే కాని ఎంత మాత్రం రాక్షస గుణాలు లేనివాడు. ఒకసారి బలిచక్రవర్తి తన సర్వ సైన్యంతో వెళ్లి దేవతలపై దాడి చేసి వారిని ఓడించి వారి సంపదను తీసుకుని వస్తుండగా ఆ సంపద అంతా సముద్రంలో పడిపోయింది. ఆ కాలానికి రాక్షసులకు గురువుగా శుక్రాచార్యుడు ఉన్నాడు. శుక్రాచార్యునికి మృత సంజీవనీ విద్య తెలుసు. రాక్షసులు మరణిస్తే తన విద్యతో తిరిగి బతికిస్తూ ఉండేవాడు. అప్పటికి దేవతలకు అమృతం లభించలేదు కనుక యుద్ధంలో దేవతలు భారీగా మరణించేవారు. పాలకడలిని చిలికి అందులో నుంచి అమృతాన్ని పొంది తాము మరణం లేనివారుగా కావాలని దేవతలంతా అనుకుంటూ ఉండేవారు. కాని సముద్రము చిలకటం ఒక్క దేవతలతో అయ్యే పని కాదు. దానికి దానవులు కూడా సహకరించాల్సి ఉంటుంది. కాని వారు కావాలన్నప్పుడు తమకు సహకరించేవారు కాదు. ఇప్పుడు రాక్షసరాజు బలి ఎత్తుకు వెళ్లే సంపద సముద్రంలో పడిపోయింది కనుక సంపదను వెతకడానికి వారు కూడా సముద్ర మదనం చేయడానికి అంగీకరిస్తారు అని దేవతలు ఆలోచించారు. వారు ఆలోచించినట్టుగానే రాక్షసులు అంగీకరించారు. సముద్ర మదనం జరిగింది. అందులోంచి అమృతం లభించింది.
దానిని దేవతలు స్వంతం చేసుకుని రాక్షసులకు ఖాళీ చేతులు చూపించారు. రాక్షసులకు సముద్రంలో పడిన సంపద దొరకలేదు, దేవతలు అమృతం కూడా పంచి ఇవ్వలేదు. దాంతో రాక్షసుల రాజు బలిచక్రవర్తి వెనక రాక్షసులంతా చేరి దేవతలతో యుద్ధానికి దిగారు. యుద్ధంలో దేవతలు గెలిచారు. తర్వాత కొంతకాలానికి శుక్రాచార్యుడు ఇంద్రలోకంపై దండెత్తమని బలిని ప్రోత్సహిస్తాడు. బలి ఇంద్రలోకంపై దండెత్తి ఇంద్రుడిని గెలిచి ఇంద్ర పదవిని అలంకరిస్తాడు. తన తాత ప్రహ్లాదుడిని ఆహ్వానిస్తాడు. ప్రహ్లాదుడు వచ్చి బలిని ఇంద్రునిగా ప్రకటిస్తాడు. అప్పుడు తన తాత ప్రహ్లాదుడిని ఇంద్రలోకాన్ని ఎలా పాలించాలో చెప్పమని అడుగుతాడు. సద్గుణంతో పాలించాలి, అప్పుడు సద్గుణమే ఈ లోకాన్ని పాలిస్తుంది అని చెప్తాడు ప్రహ్లాదుడు. బలి ఆ విధంగానే పాలిస్తూ ఉంటాడు. దాంతో అతని గొప్పతనం 3 లోకాలకు పాకిపోతుంది. బలిచక్రవర్తి ఆక్రమణతో దేవతలంతా మహావిష్ణువుకు మొరపెట్టుకుంటారు. తాను ఆదితి గర్భంలో వామనుడిగా జన్మించి బలి నుండి స్వర్గాన్ని విముక్తి చేస్తాను, అప్పటి వరకు శాంతంగా ఉండమని చెప్తాడు మహావిష్ణువు. ఈ విషయం బలిచక్రవర్తికి తెలిసి ఈ విష్ణువు ఎవరు అని తాతను అడుగుతాడు. మహావిష్ణువే ఆదితి గర్భంలో జన్మిస్తున్నాడు, రాక్షస వినాశనం తప్పదు అని చెప్తాడు ప్రహ్లాదుడు. అందుకు బలి, రాక్షసులు విష్ణువు కన్నా బలవంతులు, విష్ణువు ఏమీ చేయలేడు అంటాడు. విష్ణువు గురించి అవమానకరంగా మాట్లాడటంతో ఆగ్రహించిన విష్ణుభక్తుడు ప్రహ్లాదుడు నీ రాజ్యం నశించుగాక అంటూ శాపం ఇస్తాడు. తర్వాత బలి క్షమించమని ప్రహ్లాదుడిని కోరగా మహావిష్ణువు వల్లనే నీకు విముక్తి లభిస్తుంది అని చెప్తాడు ప్రహ్లాదుడు. కాలం గడిచిపోతూ ఉంటుంది. దేవతలు స్వర్గం కోల్పోయి అడవులు పట్టి తిరుగుతూ ఉంటారు. అప్పుడు విష్ణుమూర్తి 5వ అవతారంగా ఆదితి గర్భంలో జన్మిస్తాడు. నర్మదా నది తీరంలో బలి యాగం చేస్తూ ఉంటాడు. వామనుడు మునిబాలుడిగా అక్కడకు వెళతాడు. నేను ఒక నిస్సహాయ మునిబాలుడిని, నాకు 3 నేల ఇప్పించు అని బలిని అడుగుతాడు వామనుడు. నేను చాలా గొప్ప చక్రవర్తిని, స్వర్గానికి ఇంద్రుడిని, 3 ఏమిటి, నా రాజ్యాన్ని కోరినా ఇస్తాను అడిగితే అంటాడు. కాని వామనుడు 3 నేల మాత్రం చాలంటాడు. వామనుడిని దోసిలి పట్టమని కమండలంలోని నీటిని దోసిలిలో వదులుతూ దానం ఇవ్వబోతాడు బలి. దీనిని అంతటిని రాక్షసుల గురువు మాత్రం వచ్చింది విష్ణువని గ్రహించి ఇందులో ఏదో మోసం ఉంది వద్దు అని వారిస్తాడు. కాని బలి శుక్రాచార్యుని మాట వినకుండా నీటిని దారబోస్తూ ఉంటాడు. అప్పుడు శుక్రాచార్యుడు సూక్ష్మరూపం ధరించి కమండలంలో నీటికి అడ్డుపడతాడు. ఇది గ్రహించిన వామనుడు ఒక దర్భను తీసుకుని పొడుస్తాడు. దాంతో శుక్రాచార్యుని కన్ను గాయమై ఒక్క కన్నే మిగులుతుంది. తర్వాత వామనుడు విశ్వరూపం ధరించి ఒక పాదాన్ని నేల మీద, 2 ఆకాశం మీద ఉంచి 3 ఎక్కడ ఉంచాలో చెప్పమంటాడు. బలి తన శిరస్సు పైన ఉంచమంటాడు. కాని బలి భార్య వింధ్యావళి అక్కడకు వచ్చి, నా పతి బలి చాలా సద్గుణవంతుడు, ధర్మాత్ముడు, దానగుణం కలవాడు, చంపదగినవాడు కాదు, నాకు పతిభిక్ష పెట్టండి అని వేడుకుంటుంది. దాంతో వామనుడు బలి శిరస్సు పైన కాలు ఉంచి పాతాళానికి పడదోస్తాడు. చిరకాలం చిరంజీవిగా జీవిస్తావని, తర్వాతి మన్వంతరంలో స్వర్గానికి ఇంద్రుడివి అవుతావని, పాతాళంలో ఉండే నీకు ద్వారపాలకుడిగా నేనే ఉంటానని వరమిస్తాడు. ఇక అప్పటి నుండి రాక్షసులకు పాతాళం నివాసం అయ్యింది. అప్పటి నుండి బలి మహావిష్ణువుకు పరమ భక్తుడు అవుతాడు. చాలా కాలం గడిచిపోతుంది. ఒకరోజు రావణాసురుడు పాతాళ లోకంలోని బలిచక్రవర్తి వద్దకు వస్తాడు. విష్ణువు నిన్ను ఈ పాతాళంలో బంధించాడు, నీవు కోరితే నేను విష్ణువు బంధం నుండి, ఈ పాతాళం నుండి విముక్తుడిని చేస్తాను అంటాడు. అప్పుడు బలి, ఆ పక్కన 2 చెవి కుండలాలు ఉన్నాయి, తీసి ఇవ్వు అంటాడు. రావణుడు కుండలాలను తీస్తాడు. కాని వాటిని అతను కదల్చలేకపోతాడు. అది చూసి, అవి నా ముత్తాత హిరణ్యకశపుని కుండలాలు, నీవు వాటినే లేపలేకపోయావు, ఇక అతడిని చంపిన విష్ణువును ఏం చేయగలవు అంటాడు బలి. రావణుడు సిగ్గుపడి అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇక ఈ కథ విన్నాక, పాపం బలి ఎంతో మంచివాడు, అంత మంచివాడిని మహావిష్ణువు పక్షపాత బుద్ధితో పాతాళానికి తొక్కాడు, ఇది అన్యాయం కదా అనిపిస్తుంది. దీనికి వివరణ ఏమిటంటే, పాతాళంలో అతల సుతల
పాతాల అంటారు కదా, బలిని సుతలకు రాజును చేస్తాడు. అది చాలా అందమైన, అద్భుతమైన, సమృద్ధి గల, సంపద కలిగిన ప్రదేశం అట. తర్వాత బలిని చిరంజీవినిగా చేశాడు, ఇంద్రుని కంటే ధనవంతుడిని చేశాడు. తర్వాతి మన్వంతరానికి ఇంద్రునిగా ప్రకటించాడు. అంతేకాదు, స్వయంగా తానే అతనికి ద్వారపాలకునిగా ఉన్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? రాక్షస మూకలతో కలిసి ఇంద్రలోకాన్ని అక్రమంగా లాక్కున్నదానికి రాక్షసుల వికృత అకృత్యాలకు శిక్ష పడాలి కనుక శిక్షించాడు. అతను గొప్ప గుణం కలవాడు కనుక ఎవరికి ఇవ్వని వరాలను ఇచ్చాడు. ఇలా పుట్టుకతో రాక్షసుడై దైవగుణాలను అవలంబించి దైవత్వం పొందవచ్చు అని బలిచక్రవర్తి కథ యొక్క అర్థం. ఇక శ్లోకంలోని మూడవ చిరంజీవి పేరు వ్యాసమహర్షి. వ్యాసమహర్షి పరాశర మహర్షికి, సత్యవతికి జన్మిస్తాడు. యువకునిలా జన్మిస్తాడు. కృష్ణ ద్వైపాయనుడుగా మొదట పిలువబడతాడు. తలుచుకున్నప్పుడు ప్రత్యక్షం అవుతానని తల్లికి చెప్పి తపస్సుకై వెళ్లిపోతాడు. తర్వాత వేదాలు విభజన చేస్తాడు. మహాభారత, భాగవత, అష్టాదశ పురాణాలు రచిస్తాడు. మహాభారతంలో విచిత్ర వీర్య, చిత్రగుప్తుల భార్యలు అంబిక, అంబాలికలకు వీర్యదానం చేస్తాడు. గాంధారికి 100 కుమారులు పుడతారని వరం ఇస్తాడు. గాంధారికి మాంసం ముద్ద పుట్టగా దానిని 100 చేసి కుండల్లో ఉంచటం ద్వారా ఆమెకు 100 కుమారులు కలిగేలా చేస్తాడు. ధర్మరాజుకు శాపం ఇవ్వకుండా గాంధారిని ఆపుతాడు. అనేక సార్లు పాండవులను, ధృతరాష్ట్రుడిని ఓదారుస్తాడు. ద్రుపదునికి ద్రౌపదీదేవి పూర్వజన్మ వృత్తాంతం చెప్తాడు. ఇలా భారతంలో అనేక చోట్ల తన అవసరం ఉన్నప్పుడల్లా వస్తూ ఉంటాడు. వ్యాసమహర్షి మహావిష్ణువు యొక్క 17 అవతారంగాను, కొన్ని చోట్ల 21 అవతారంగాను, కొన్ని చోట్ల 24 అవతారంగాను చెప్తారు. ఇలా ఆయన సాక్షాత్ విష్ణు అవతారం కనుక ఆయన చిరంజీవత్వాన్ని గురించిన ప్రశ్నే లేదు. ఆయనకు సంబంధించిన విమర్శనాత్మక ప్రశ్న కూడా లేదు. ఇక చిరంజీవి అన్నప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అన్న ప్రశ్న మాత్రం ఒకటి వస్తుంది. ఆయన హిమాలయాలలో ప్రశాంతంగా తపస్సమాధిలో ఉన్నాడు. ఎక్కడైనా విష్ణువు కథాగానం జరిగే ఆశ్రమం ఉంటే అక్కడకు వస్తాడు అని అంటారు. ఆయన చిరంజీవి అనడానికి ఒక ముఖ్య ఉదాహరణ ఏమిటంటే, మహాభారతం ప్రారంభంలో జన్మించిన ఆయన పరీక్షిత్ కుమారుడు జనమేజయుడు నిర్వహించిన సర్పయాగానికి కూడా వచ్చినట్టుగా కథనం ఉంటుంది. ఇక శ్లోకంలోని 4 పేరు హనుమంతుడు. మహాశివుడు, పార్వతీదేవి కేలీ విలాసాలలో ఉన్నవేళ శివుని నుండి తేజస్సు వెలువడుతుంది. ఆ తేజాన్ని వాయుదేవుడు మోసుకు వెళ్లి అంజనీదేవి అను ఆవిడ గర్భంలో ప్రవేశపెడతాడు. అంజనీదేవి కేసరి అను వానరరాజు భార్య. ఆమె గర్భం ధరించి హనుమంతుడిని కంటుంది. ఆంజనేయుడు పుట్టగానే ఆకాశంలో ఎర్రగా కనబడుతున్న సూర్యుడిని చూసి పండు అనుకుని మింగడానికి రివ్వున దూసుకు వెళతాడు. దారిలో అతనికి ఐరావతం కనబడుతుంది. అది కూడా తినే పదార్థమే అనుకుని దానిని మింగబోతాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొడతాడు. దాని దెబ్బకు హనుమంతుని దవడ చుట్టపడుతుంది. మూర్ఛపోతాడు. తన కొడుకును కొట్టినందుకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆంజనేయుడిని తీసుకుని పాతాళలోకం వెళ్లిపోతాడు. గాలి వీచక లోకాలు తల్లడిల్లుతాయి. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇంద్రాది దేవతలు వచ్చి ఆంజనేయునికి అనేక వరాలు ఇచ్చి వాయుదేవుడి కోపాన్ని పోగొడతారు. ఆంజనేయుడు తర్వాత సూర్యుని వద్ద వేద వేదాంగాలను, సర్వశాస్త్రాలను, వ్యాకరణాన్ని నేర్చుకుంటాడు. మహాపండితుడు అవుతాడు. సుగ్రీవునితో స్నేహం ఏర్పడుతుంది. వాలి చనిపోయాడనుకుని సుగ్రీవుడు రాజవుతాడు. అతనికి హనుమంతుడు మంత్రిగా ఉంటాడు. శ్రీరామ లక్ష్మణులు సీతను వెతుకుతూ వచ్చినప్పుడు ఆయనకు భక్తుడు అవుతాడు. సీతాదేవిని వెతకడానికి ఆకాశంలో ఎగురుతూ వెళ్లి లంకిని చంపి సీతాదేవి జాడను కనిపెడతాడు. లంకా దహనం చేస్తాడు. రామరావణ యుద్ధంలో సంజీవిని తెచ్చి లక్ష్మణుడిని జీవింపజేస్తాడు. తమకు ఎంతగానో సహకరించిన హనుమంతుడిని చిరంజీవిగా దీవించి రాబోవు కల్పానికి బ్రహ్మవు అవుతావు అని వరం ఇస్తాడు శ్రీరాముడు. ఆ విధంగా ఆంజనేయుడు చిరంజీవి అవుతాడు. త్రేతాయుగంలో రామునితో నడిచిన హనుమంతుడు ద్వాపరయుగంలో భీమునికి కనబడతాడు. అర్జునుడి రథం జెండాపై ఉంటాడు. ఇప్పుడు కూడా ఎక్కడ రామనామ కీర్తన వినిపిస్తూ ఉంటుందో అక్కడ ఆయన తప్పక ఉంటాడు అని విశ్వాసం. ఎందుకంటే ఆయన చిరంజీవి. 13వ శతాబ్దంలో మాధవాచార్య అనే సన్యాసి తాను ఆంజనేయుడిని చూశానని చెప్పాడు. 16వ శతాబ్దిలో తులసీదాస్ నాకు హనుమంతుడు రామాయణం రాయమని చెప్పాడు, అందుకే రాశాను అని చెప్పాడు. ఆయన తమిళనాడులోని రామేశ్వరం వద్ద గంధమాదన పర్వతాలలో ఉంటాడు అని విశ్వాసం. ఇక శ్లోకంలోని 5వ పేరు విభీషణుడు. పులస్త్యుని కుమారుడు విశ్వావసువు. ఈ విశ్వావసుకు కైకసి అను స్త్రీకి జన్మించినవాడు విభీషణుడు.
ఇతని సోదరులు రావణుడు కుంభకర్ణుడు. ఒక సోదరి శూర్పణఖ. విభీషణుని భార్య పేరు సరమ. రావణ కుంభకర్ణులు విభీషణుడు తపస్సు చేస్తారు. విభీషణుడు ధర్మవర్తనంతో కూడిన జీవితాన్ని వరంగా కోరుకుంటాడు. తర్వాత జీవితమంతా అలాగే జీవిస్తాడు. సీతాదేవిని రావణుడు అపహరించినప్పుడు అది మంచి పని కాదు, తిరిగి అప్పగించమని సలహా చెప్తాడు. హనుమంతుడు లంకాదహనం చేసినప్పుడు రావణుడు హనుమంతుడిని చంపమని ఆదేశించగా దూతను చంపకూడదని విడిపిస్తాడు. రాముడితో యుద్ధం వద్దు, సీతాదేవిని వదిలిపెట్టమని చెప్పగా రావణుడు అతడిని దేశ బహిష్కారం చేస్తాడు. విభీషణుడు రాముని వద్దకు వెళతాడు. రామరావణ యుద్ధంలో రావణుడి మరణ రహస్యం చెప్పి సోదరుని చావుకు కారణమవుతాడు. తర్వాత లంకకు రాజు అవుతాడు. జీవితకాలం అంతా ధర్మపక్షమే వహిస్తూ వచ్చినందున అతనికి చిరంజీవిగా ఉంటావని శ్రీరాముడు వరమిస్తాడు. త్రేతాయుగంలోని విభీషణుడు ద్వాపర యుగంలో పాండవులు జైత్రయాత్రకు బయలుదేరినప్పుడు సహదేవుడు పంపగా ఘటోద్గజుడు సముద్రము దాటి విభీషణుడి వద్దకు వెళతాడు. విభీషణుడు అతనికి పెద్ద ఎత్తున సంపద ఇస్తాడు. ఇక శ్లోకములో ఆరవ పేరు కృపాచార్యుడు. ఇతను ద్వాపరయుగ కాలం వాడు. గౌతమ మహర్షి కుమారుడు శతానంద మహర్షి. ఇతని కుమారుడు సత్యధృతి. ఇతనికి మరొక పేరు శరద్వంతుడు. ఇతను పుట్టుకతోనే విల్లమ్ములతో పుట్టాడు. తర్వాత మరింత విలువిద్య సాధించాలని తపస్సు చేస్తాడు. దానికి ఇంద్రుడు భయపడి అతని తపస్సు చెడగొట్టడానికి జలపద అను ఒక అప్సరసను పంపిస్తాడు. ఆమె వచ్చి అతని ముందు శృంగార భంగిమలు ప్రదర్శిస్తుంది. అది చూసి తనలోని కామాన్ని అణుచుకుంటాడు శరద్వంతుడు. కాని అతని నుండి వీర్యస్ఖలనం అయ్యి రెల్లుగడ్డి దుబ్బుల్లో రెండు భాగాలుగా పడుతుంది. అందులోంచి ఒక మగ శిశువు ఒక ఆడ శిశువు జన్మిస్తారు. అప్పుడే అటుగా వచ్చిన హస్తినాపుర మహారాజు శంతనుడు చూసి వారిని తెచ్చుకుని దత్తత చేసుకుని కృపతో పెంచుతాడు. కృపతో పెంచాడు కనుక వారికి కృపుడు కృపి అని పేరు పెట్టారు. తర్వాత శరద్వంతుడు వచ్చి కృపుడిని తీసుకువెళ్లి సకల విద్యలు నేర్పిస్తాడు. ఆ తర్వాత భీష్ముడు కృపుడిని కురుపాండవులకు ఆచార్యునిగా నియమిస్తాడు. హస్తినాపుర ఆచార్యుడు కనుక కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి పక్షం నుండి పోరాడుతాడు. ఇతను ఒక మహారథి, 60,000 మందిని ఒంటి చేతితో ఎదిరించగలవాడు. యుద్ధం వద్దంటూ దుర్యోధనుడికి ఎన్నోసార్లు చెప్తాడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత బతికి బయటపడిన కొద్ది మందిలో ఇతను ఒకడు. ముందు వద్దు అంటూ చెప్పిన చివరలో అశ్వత్థామతో కలిసి పాండవ శ్రేణులు నిద్రిస్తున్న గుడారాలను కాల్చే పనిలో సహకరిస్తాడు. ధృతరాష్ట్ర గాంధారీదేవిలు అడవులకు తపస్సుకు వెళుతున్నప్పుడు తాను కూడా వారి వెంట వస్తానంటాడు. కాని పాండవులకు సహకరిస్తూ అక్కడే ఉండమంటాడు ధృతరాష్ట్రుడు. పాండవులు స్వర్గారోహణకు బయలుదేరినప్పుడు పరీక్షిత్తు బాధ్యతలు అతనికి అప్పగిస్తారు. శ్రీకృష్ణుడు కృపాచార్యునికి చిరంజీవిగా ఉంటావని వరమిస్తాడు. ఎందుకంటే అన్ని విలువలు కలిగిన ఆచార్యుడు లోకంలో బతికి ఉండాలి కనుక. ఇక శ్లోకంలోని ఏడవ పేరు పరశురాముడు. మహావిష్ణువు యొక్క ఆరవ అవతారం పరశురామావతారం. త్రేతాయుగం ప్రారంభంలో జమదగ్ని రేణుకలకు జన్మిస్తాడు. ఇతని అసలు పేరు రాముడు. భృగువంశం వాడు కనుక భార్గవ రాముడు అంటారు. గొడ్డలినే పరశువు అంటారు. దానిని ధరిస్తాడు కనుక పరశురాముడు అంటారు. ఒక సందర్భంలో తల్లినే చంపమంటాడు తండ్రి జమదగ్ని. తండ్రి మాట వెనుతీయక వెంటనే చంపివేస్తాడు పరశురాముడు. తర్వాత తండ్రి వరం కోరుకోమనగా తల్లిని తిరిగి జీవింపజేయమంటాడు. ఒకసారి తాను ఆశ్రమంలో లేనప్పుడు తండ్రిని కొట్టి కామధేనువు సంతతికి చెందిన గోవును లాక్కు వెళ్లిన కార్తవీర్యార్జునుడిని చంపుతాడు పరశురాముడు. కార్తవీర్యార్జునుడి కొడుకులు సైన్యంతో వచ్చి తండ్రి జమదగ్నిని చంపి ఆశ్రమాన్ని నాశనం చేస్తారు. తిరిగి వచ్చిన పరశురాముడిని చూసి తల్లి రేణుక 21 సార్లు గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. అప్పుడు బయలుదేరిన ఆయన కార్తవీర్యార్జునుడి కొడుకులను చంపి తరువాత 21 సార్లు భూమిపై ఉన్న క్షత్రియులను అందరినీ చంపుతాడు. మరణించిన వారి రక్తంతో శమంతకమణి అను 5 పాయలుగా నది ఏర్పడుతుంది. ఆ నదిలో తన తండ్రికి తర్పణ విడుస్తాడు. తర్వాత తాను గెలిచిన భూమిని అంతా కశ్యపునికి దానం ఇచ్చి తపస్సుకై మహేంద్రగిరికి వెళ్లిపోతాడు. త్రేతాయుగం మొదట జన్మించిన ఆయన ద్వాపరయుగం చివరలో జరిగిన కురుక్షేత్ర యుద్ధం దాకా అనేకసార్లు కనబడుతూ ఉంటాడు. ఆయనకు చిరంజీవిగా జీవిస్తావు అంటూ అతని తండ్రి జమదగ్ని వరం ఇస్తాడు. ఇలా ఈ 7 చిరంజీవులు కల్కి భగవానుడి అవతారం కోసం ఎదురుచూస్తూ సూక్ష్మరూపంతో తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు.
అని విశ్వాసం. అశ్వత్థామ తీవ్ర కోపాన్ని కలిగి ఉంటే జరిగే వినాశనానికి గుర్తుగా, బలిచక్రవర్తి రాక్షసుడిగా పుట్టిన దేవగుణాలు కలిగి ఉంటే దేవుడినే గుమ్మం దగ్గర నిలబెట్టుకోవచ్చు అనేదానికి గుర్తుగా, వ్యాస మహర్షి సమస్త శాస్త్ర విద్యా జ్ఞానానికి గుర్తుగా, హనుమంతుడు నమ్మిన బంటుకు గుర్తుగా, విభీషణుడు రాక్షస జాతిలో పుట్టి రాక్షస గుణాలను అంతం చేసిన దానికి గుర్తుగా, కృపాచార్యుడు ఆచార్యకత్వానికి గుర్తుగా, పరశురాముడు అన్యాయాన్ని ఎదిరించే కత్తికి గుర్తుగా ఈ లోకంలో మిగిలి ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మరోసారి మరో కథనంతో ఇక్కడే కలుద్దాం. థ్యాంక్ యూ.